కానీ గువ్వల బాలరాజు గారు ఎప్పుడైనా ఎవరినైనా కొట్టారా మీరు చెప్పండి ఒకసారి ఏదో మీకు తెలిసినంతవరకు సమాచారం నేను కొట్టింది ఒక ఎమ్మెల్యేను ఒక రామ్మోహ చిట్టెం రామ్మోహన్ రెడ్డి గారు ఆయన నా వెల్విశారు నా మంచి మిత్రుడు ఆయన ఒక పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు నేను ఒక పార్టీలో ఉన్నా అధికార పార్టీలో ఉన్నా మేమందరం మహబూబ్ నగర్ జనరల్ బాడీ సమావేశం సందర్భంగా వారి వర్షన్ అయిపోయింది నన్ను నేను నా పార్టీ నా ప్రభుత్వాన్ని కాపాడుతూ ప్రొటెక్ట్ చేస్తూ మా వాయిస్ నేను వినిపిస్తున్నటువంటి సందర్భంలో అందరం కింద కూర్చొని ఒక కుర్చీలలో కూర్చొని మాకు కేటాయించబడ్డటువంటి స్థానంలో కూర్చొని మేము మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు కొంత డిస్టర్బెన్స్ చేస్తే నేను పోడియం దగ్గరికి వెళ్ళి నా వర్షన్ను కలెక్టర్ గారికి జిల్లా పరిషత్ చైర్మన్ గారికి మంత్రి గారికి వినిపించేటువంటి ప్రయత్నం చేస్తే అక్కడికి కూడా ఆయన వచ్చి మా వాళ్ళ నాయకులతో పాటు వచ్చి కొంత గందరగోళమైనటువంటి పరిస్థితి ఏర్పడ్డది అప్పుడు నేను మైక్ ఇట్లా పట్టుకున్నటువంటి సందర్భంలో పాపం ఆయన నేచరు స్వభావం కూడా అదేం కాదు అది కొంచెం హడావిడి చేసినట్టు ఇట్లా అనడము చెయ్యి ఇట్లన్నటువంటి సందర్భంలో నా మైక్ నా పెదవికి తాకడము నాకు బ్లడ్ రావడము అప్పుడు క్షణ స్పాంటేనియస్గా నా చెయ్యి లేవడము అదంతా ఒక అసంకల్పిత ప్రతీకార చర్యగా చాలాసార్లు అభివర్ణించిన దీంతోనైనా నేను పడాలని కోరుకుంటున్నాను పాపం ఆయనకు గుర్తు చేయడము నాకు గుర్తు చేయడము నాకు స్వభావానికి భిన్నంగా నేను వ్యవహరించిన అనేది నాకు కూడా కొంత ఇబ్బంది అవుతుంది కానీ ఇప్పుడు మనం కూర్చున్నాము మీరు పేపర్ పెట్టుకొని కూర్చున్నారు చీమనే కనుక చీమను దోమను ఈగనో వస్తే మీరు నా తుక్కు నా దిక్కు చూస్తూనే కొట్టి పక్కకు పడేసేటువంటి సహజమైన లక్షణం ఉంటుంది ఆ రకంగా జరిగినటువంటి ప్రక్రియ మాత్రమే తప్ప ఇంటెన్షనల్గా కానీ లేకుంటే మాకు ఆస్తి తగాదాలు కానీ రాజకీయ ఇబ్బందులు కానీ ఉండి ఏం జరగలేదు అది నేను వాళ్ళకి వారి సతీమణికి ఆమెను ఇప్పుడు నేను బాబీ అని కూడా పిలుస్తాయి అప్పుడు కూడా అట్లనే పిలిచేవాడిని సతీమణికి ఆయన సతీమణికి అతనికి కూడా నేను ఇప్పుడు చెప్పడం అపలోజ్ అపాలజీ చెప్పలే చెప్పాను కూడా నేను తప్పు చేసింది లేదు అపాలజీ చెప్పాల్సినటువంటి అవసరం లేదు కానీ అనుకోకుండా జరిగింది అనేది మాత్రం వారికి నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి వారు నా పైన ఏదైతే మనసులో పెట్టుకున్నారో అది తొలగిపోయేటట్టుగా ఒక పౌరుడిగా ఒక చదువుకున్న విజ్ఞత కలిగినటువంటి వ్యక్తిగా మాత్రం వాళ్ళ ఇంటికి వెళ్ళే నేను చెప్పడం జరిగింది ఒక్కదాన్ని బేస్ చేసుకొని అన్ని రాజకీయాలకి తరలిపో అంతే అంతకంటే ఎక్కువ నేను కొట్టింది ఏం లేదు ఎవరిని తిట్టింది ఏం లేదు బేసికల్గా నేను కరాటే ప్లేయర్ సహనం చాలా ఎక్కువ ఉంటుంది మాకు ఎనీ స్పోర్ట్స్ మ్యాన్కు డిసిప్లిన్ ఎక్కువ ఉంటుంది నేను మందు దాగి అలవాట్లేదు నాకు లేదంటే ఏదో తక్కువ లేదు ఐ హ్యావ్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ నా కిడ్స్ ఉన్నారు ఇద్దరు సన్స్ ఉన్నారు వాళ్ళు స్పోర్ట్స్లో ఉన్నారు మంచి చదువుకుంటున్నారు మా పేరెంట్స్ ఇప్పటికి కూడా హెల్దీగా ఉన్నారు మా తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు అందరు కూడా హ్యాపీగా ఉన్నాం నేను కూడా దేవుడి దీవెన అనుకోండి ప్రజ పెద్దల ఆశీర్వాదం అనుకోండి రెండవసారి శాసన శాసనసభ్యుడిగా ప్రభుత్వ బిప్గా ఉన్న ముఖ్యమంత్రి గారు ఈ మధ్యనే మళ్ళీ నన్ను నా పనిచేసే విధానాన్ని లేకుంటే నన్ను ఇంకా యువకుడు ఉరుకుతాడు పరిగెడతాడను మళ్ళీ నాకు జిల్లా అధ్యక్ష పదవి కూడా ఇచ్చాడు ఒకవేళ సహనం లేని వ్యక్తిని అయితే లేదంటే ఓపిక లేని వ్యక్తిని అయితే నాకు ఇటువంటి హోదాలని కూడా రావు నేనేందో సమాజానికి నాకు నాకు దగ్గరుండి చూసేటువంటి వాళ్ళకి తెలుస్తుంది కొంతమంది గాలికి మాట్లాడుకునేటువంటి వాళ్ళ గురించి పెద్దగా పట్టించుకునేటువంటి సమయం లేదు స్ట్రాటజీ ఇతర ఇతరుల చిట్టా పెట్టుకొని వాళ్ళని బ్లాక్మెయిల్ చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు ఈరోజు కొంతమంది వాళ్ళ రైటింగ్ రాస్తున్నటువంటి వాళ్ళు కూడా ఒక పార్టీకి ప్రెసిడెంట్ అయినారు ఎట్లయినారో వాళ్ళని అడగాలి వాళ్ళు చేస్తారు బ్లాక్మెయిల్స్ బ్లాక్మెయిల్ చెప్తే ఈ మూలంగా అసలు మీకు మీకు తెలియని ఏముంది నేను చెప్తున్నా వలస కూలి బిడ్డను అని నాకు అందుకనే ఎక్కువ డబ్బులు ఏం లేవు బట్ నా వరకు నేను హ్యాపీగా ఉన్నా ఎందుకంటే బిజినెస్ చేస్తూ వస్తున్నా చదువుతో పాటుగా బిజినెస్ చేసినాం కానీ వీ ఇప్పుడు మాత్రం ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయినటువంటి వాళ్ళు కూడా పార్టీలకు ప్రతినిధులుగా ఉండడం ఆయన రెచ్చగొడితే ఇంకొకరు రెచ్చిపోయి ఈరోజు అదే ఆనవాయితీ అదే సంస్కృతిని ఎప్పుడు ప్రజల్లో ఉంచి రాజకీయంగా ఉనికిని చాటుకుందామంటే అది మంచి సంస్కృతి కాదు నా ప్రతి అపోజిషన్ పార్టీ లీడర్గా ఉంటే కూడా మనం ఎన్నికలప్పుడు మాత్రమే ఒకరిపైన విమర్శలు చేసుకుందాం అది కూడా నిర్మాణాత్మకమైన విమర్శ చేసుకుందాం కానీ రోజు ఏదో ఒక విమర్శ చేయడం వల్ల కాదు రోజు ఏదో ఒకటి కుంగదీసే మాటలు మాట్లాడడం వల్ల రాటు తేలుతాం తప్ప ఇంకా కుంగిపోయే ప్రశ్న ఉండదు దానికి మెట్టుకు మెట్టు కోపాలే తప్ప ఇంకా వేరే ఏమి ఏముండవు ఇంకా రాటు తేలుతావు అంటే సమాజం ఇట్లనే ఉంది కాబట్టి మనం ఇంకా కాషియస్గా ఉండాలి ఇంకా వాళ్ళు చేసేటువంటి కామెంట్స్ తప్పని ప్రయత్నం చేయాలి వాళ్ళే నేరస్తులు వాళ్ళే దొంగ ఇవన్నీ కూడా చేతగాక పుట్టించేటువంటి మాటలు అని ఇంకెక్కువ చెప్తాం వాళ్ళే అవకాశం ఇస్తున్నట్టు నా గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే వాళ్ళ గురించి పది మాటలు మాట్లాడే కెపాసిటీ లాంగ్వేజెస్ కానీ కెపాసిటీ కానీ యంగ్గా ఉండడం కానీ ఇవన్నీ కూడా నాకు కలిసి వచ్చే అంశాలు వాళ్ళకంటే ఎక్కువ చదువుకున్నాం నేను చదివిందే లా నేను ఎల్ఎల్ఎం చేసిన నేను నేను ఆ ప్యాషన్తో వచ్చిన చెప్తా ఉన్నా కదా నేను డిజైన్ చేసుకొని ప్యాషన్తో రాజకీయాలకు వచ్చిన ఫ్లూక్లో రాజకీయాలు రాలేదు నేను ఎన్నికల్లోకి రాలేదు రిజర్వేషన్ ఉంది కదా అని రాలేదు నేను హ్యాడ్ ఎ డ్రీమ్ అది ఈరోజు ఫుల్ఫిల్ అయింది కానీ ఈ డ్రీమ్తో ఇప్పటితో ఆగేది ఉండదు ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర కళా సహకారం అయితే చాలా అన్నారు ఇప్పుడు బంగారు తెలంగాణ నిర్మాణం కావాలి అని చెప్పేసి కోరిండ్రు అనుకుంటున్నారు భారతదేశ భవిష్యత్తును కూడా మార్చాలనే దిశగా ముఖ్యమంత్రి గారి ఆలోచన ఉంది వారి అడుగుజాడల్లో నడిచి వారు చేస్తూ వారు చేస్తున్నటువంటి పనిలో వారు పోషిస్తున్నటువంటి పాత్ర వంద శాతం అయితే కనీసం ఒక రెండు మూడు శాతం అయినా పోషించే ప్రయత్నమే చేస్తాం వారు కలలు కంటున్నటువంటి తెలంగాణ నిర్మాణాన్ని కానీ భారతదేశ భవితవ్యాన్ని కానీ తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం మాత్రం డెఫినెట్గా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు కొనసాగుతుందని తెలియజేస్తాం మీరు ఉద్యమకారులు ఇప్పుడు అప్పటి వరకు మీతో ఉన్నటువంటి సహచరుడు ఈటల రాజేంద్ర గారు ఒక్కసారి నుంచి వెళ్ళిపోగానే స్వరం మారింది విధానం మారింది మాట్లాడే తత్వం మారింది బాలరాజు గారికి చాలా ప్రెస్ మీట్లో ఆవేశంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది నేను ఎప్పుడెక్కడేం మాట్లాడలేదు వారు మాట్లాడినరు వాడెక్కడో ఉన్నాడు అచ్చంపేట నుంచి వచ్చిండు వాడిని ఓడిస్తా వాని సంగతి చూస్తా అని ఆయన మాట్లాడిండు కానీ నేను ఎక్కడేం మాట్లాడలేదు కేసీఆర్ గారు మంచి లైఫ్ ఇచ్చిండ్రు మంచి జీవితాన్ని ఇచ్చిండ్రు మంచి నాయకుడిగా మంత్రిగా ప్రెసిడెంట్గా పార్టీ ప్రెసిడెంట్గా తర్వాత పోలిట్ బ్యూరో మెంబర్గా చేసిండ్రు ఇంకేం కావాలి ఆయనకు అనే మాట్లాడిన తప్ప ఎక్కడ నోరు జారి మాట్లాడిన పరిస్థితి లేదు కానీ మాట్లాడి ఉంటే కూడా వారు మాట్లాడితేనే నేను మాట్లాడతా తప్ప నా నుంచి అటువంటి మాటలు కానీ పదాలు కానీ రావు